ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. మంచి ఈవులను ఇవ్వడానికే ప్రభువారు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సార్లు మన జీవితంలో మంచిని ఎందుకు పొందుకోలేకపోతున్నాం, మంచి ఈవులను ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాం అంటే మనం ఆయన మాటకు కొన్నిసార్లు విధేయత చూపనందువలననేమో. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఏ మాట వినాలి? దేవుడు మనల్ని మన క్షేమాభివృద్ధికరమైన పనులే చేయమంటున్నాడు. మనకు క్షేమం కాని పనులు మనం చేయకూడదు. దేవుని మాటకు మనం అవిధేయులం కాకూడదు. దేవుని మాటకు అవిధేయత చూపించే విధంగా అపవాది పనిచేస్తూ ఉంటాడు. మన శరీరాన్నే వాడు వాడుకుంటూ ఉంటాడు. మన శరీరంలో వాడు కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా మన శరీరాన్ని ఉంచుతూ ఉంటాడు. మన శరీరంలో శరీర కార్యాలనే ఉంటాయి. వాటిని వాడు ప్రేరేపిస్తూ భయంకరమైనటువంటి కార్యాలను జరిగించి దేవునికి దూరం అయ్యేలా చేస్తాడు. అయితే దేవుని మాట మనం లోబడి ఆయనకు విధేయులమై ప్రతి పాపమును విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి మనం దగ్గరగా అయినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు మంచి పదార్థాలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మంచి పదార్థాలంటే జీవితంలోనికి కావాల్సిన మంచి ఈవుల్ని ఆయన ఇస్తాడు. మంచి కుటుంబాన్ని నీకు ఇస్తాడు, మంచి ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు, మంచి ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు, మంచి పరిస్థితులను దేవుడు నీకు ఇస్తాడు, మంచి భవిష్యత్తును దేవుడు నీకు ఇస్తాడు. మనం అన్నిట్లో మంచినే కోరుకుంటాం కదా, మరి దేవుడు కూడా నీకు మంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ జీవితంలో ఏ చెడుని పొందుకోకుండా మంచిని పొందుకునేలా దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నాకు కీడు ఎదురవుతుందేమో, నాకు చెడు ఎదురవుతుందేమో, నాకు చెడు చేస్తున్నారేమో, చెడు జరుగుతుందేమో అని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మంచి పదార్థములను నువ్వు అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో ఎంతో బానిసత్వంలో గడిపినప్పుడు, ఎంతో బాధాకరమైన పరిస్థితులు అనుభవించినప్పుడు ప్రభువు వాళ్ళకి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశమునకు నేను మిమ్మల్ని తోడుకెళ్తాను అన్నాడు. మంచి దేశానికి తోడుకెళ్ళాడు కదా ఇజ్రాయెల్ దేశం. ఈరోజు ప్రపంచంలో దీవించబడినటువంటి దేశంగా, ఆశీర్వదించబడిన దేశంగా, అన్ని విషయాల్లో మంచి పదార్థాలు అనుభవించేటువంటి దేశంగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఇస్తాడు, మంచిని దేవుడు నీకు ఇస్తాడు. ఏం బాధపడకు, నాకు అన్ని చెడు ఎదురవుతున్నాయి, అంత చెడు చెడుగా ఉందని అనుకోవద్దు. నీకు మంచిని దేవుడు ప్లాన్ చేశాడు. మంచిని పొందుకోవాలంటే అన్ని విషయాలను ఆయన మాట విను. రానున్న రోజుల్లో మంచి రోజులు దేవునికి ఇవ్వబోతున్నాడు, మంచి పరిస్థితులు దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో మంచి దేవునిగా గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలు నీ మాటకు లోబడి మంచి పదార్థాలు అనుభవించడానికి సహాయించే, నీ మాట లోబడిన వారికి చెడు పదార్థాలు కాదయ్యా మంచి ఈవులను ఇవ్వబోతున్నాయి. నీ బిడ్డలకు మంచి ఈవుల్ని ఇచ్చి వారిని ఆనందింప చేయమని ఏ స్వరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.